ఫ్యాక్ట్ నెంబర్ 10. మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి మీరు వీడియో పాజ్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి ఆన్సర్ ఇవ్వండి. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మన వరల్డ్ లో చాలా మటుగా పిరమిడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ పిరమిడ్స్ లోని లార్జెస్ట్ పిరమిడ్ ఏంటో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఏ కంట్రీలో ఎక్కువ మొత్తాదులో పిరమిడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆన్సర్ వచ్చేసి మీరు నార్మల్గా చాలా మటుగా చెప్తూ ఉంటారు, ఎక్కువగా పిరమిడ్స్ అనేవి ఈజిప్ట్లో ఉన్నాయి, ఈజిప్ట్లోని చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి, లార్జెస్ట్ పిరమిడ్ అనేది చెప్పలేము అనేసి. కానీ మీరు గెస్ చేసిన ఆన్సర్ రాంగ్. ఎందుకంటే వరల్డ్స్ లార్జెస్ట్ పిరమిడ్ వచ్చేసి క్విటెల్కోట్ల్ మెక్సికో. ఈ యొక్క పిరమిడ్ వచ్చేసి ఏమించో మెక్సికోలో ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పటికొచ్చి చాలా బిగ్గెస్ట్ పిరమిడ్ అని కూడా పిలుస్తుంటారు. అండ్ చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు కూడా. అండ్ మీరు చెప్పినట్టే ఈజిప్ట్లోనే ఎక్కువగా పిరమిడ్స్ ఉన్నాయంటే అది కూడా రాంగ్. ఎందుకంటే సుడాన్లో చాలా మొత్తాదులో పిరమిడ్స్ అయితే ఉన్నాయి. కానీ ఎందుకు సుడాన్ని కన్సిడర్ చేయలేదంటే, నార్మల్గా సుడాన్లోని చాలా చిన్న చిన్న పిరమిడ్స్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఈజిప్ట్లోనే అయితే చాలా పెద్ద పెద్ద పిరమిడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. కానీ సుడాన్లో వచ్చేసి చాలా చిన్న చిన్న పిరమిడ్సే ఉన్నాయి. సో దానివల్ల ఎక్కువ వీళ్ళని సుడాన్ని పట్టించుకోలేదన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 9, ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇక్కడ ఫ్యాక్ట్ వచ్చేసి ఏంటంటే, నార్మల్గా అక్కడ చాలామంది స్పేస్ గురించి అయితే పనిచేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక 6 మంత్స్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో 6 మంత్స్కి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నార్మల్గా అక్కడ వాళ్ళు బతకాలంటే మెయిన్గా ఫుడ్ వాటర్ ఉండాలి. ఇక్కడ వాటర్ ఎలా తాగుతారు, వాళ్ళకి వాటర్ ఎలా అందుతుందంటే, ఇప్పుడు చూసుకున్నట్టయితే భూమి నుంచి వాళ్ళకి పంపించాలంటే ఒక 1/2 లీటర్ to 1 లీటర్ వరకు ఎంత ఖర్చు అయింది అంటే దాదాపు 6.5 to 20 lakhs ఖర్చు అయింది. సో ఇంత ఖర్చు అవ్వకుండా వాళ్ళు ఒక ఈజీ ప్రాసెస్ని అయితే కనిపెట్టారు. ఏంటంటే, నార్మల్గా వాళ్ళ యొక్క యూరిన్ని మరియు స్వెట్ని రీసైకిల్ చేసుకొని తాగడం. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆఫియోకార్డిక్స్. ఈ ఆఫియోకార్డిక్స్ వచ్చేసి ఏంటి అంటే, నార్మల్గా ఇది ఎక్కువ యాంట్స్కి వస్తూ ఉంటుంది. ఈ ఆఫియోకార్డిక్స్ అనే ఫంగై ఏంటి అంటే, ఇది నార్మల్గా యాంట్స్లోని 9 డేస్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఫంగై నార్మల్గా యాంట్స్లో కానీ ఏదైనా ఇన్సెక్ట్స్లో కానీ యాంట్స్లో కానీ వెళ్ళిపోయి కంట్రోల్ చేసేస్తుంది. అంటే యాంట్స్ అనేవి ఎటువంటి ఇన్సెక్ట్స్ అయినా ఆ ఫంగైకి కంట్రోల్గా వచ్చేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9 డేస్లో ఒకవేళ సోలార్ నూనె వచ్చినట్టయితే ఒక్కసారి లీవ్స్ మీదకి వదిలేసి మొత్తం తినేసి కిల్ చేసేయడానికి అయితే వీళ్ళు కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేస్తాయి. యాంట్స్ని ఇలాగ కంట్రోల్ చేయడానికి అయితే ఫంగై యూస్ అయ్యింది అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 7, శాంసంగ్ వాళ్ళు ఒక కొత్త డ్యూరబిలిటీ అంటే ఒక కొత్త టెక్నిక్ స్టార్ట్ చేశారనమాట ఫోన్ మీద. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎటువంటి ఫోన్ అయినా అది ఈజీగా స్క్రీన్ అనేది పగలకుండా ఉండడానికి అయితే వాళ్ళు ఒక చిన్న ప్లాన్ అయితే వేశారంట. ప్లాన్ వచ్చేసి బట్ టెక్నిక్. ఈ బట్ టెక్నిక్ వచ్చేసరికి ఒక బట్టి రోబోట్ని తయారు చేసి ఆ ఫోన్స్ మీద, ఫోన్స్ తయారు చేసి దాని మీద గట్టిగా కూర్చునేటట్టు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఎలా ఏదో చేస్తున్నారంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా జోబీలో ఫోన్ పెట్టేసి ఇప్పుడు సోఫా మీద కానీ ఇంక దేని మీద కానీ కూర్చొని పడుకొని ఒకవేళ పడిపోయి, ఒకవేళ మనం వాటి మీద పడిపోయినప్పుడు స్క్రీన్ ఏమైనా పాడైపోవడం కానీ ఫోన్ ఏదైనా అయిపోవడం కానీ అలా జరుగుతుంటుంది అనమాట. సో దీని ద్వారా వీళ్ళు ఒక బట్ రోబోట్ని తయారు చేసి అలాగా గట్టిగా హిట్ చేయడానికి ట్రై చేస్తారు. నార్మల్గా ఎటువంటి స్క్రాచ్ లేకుండా చేయడానికి అయితే వీళ్ళు డెవలప్ చేస్తున్నారు అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫ్యాక్ట్ నెంబర్ 6 ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్మడిల్లో అనే ఒక యానిమల్ ఉందంట. ఆర్మడిల్ యానిమల్ నార్మల్గా ఇప్పుడు మనం ఎక్కువగా ఏదైనా గన్ షూట్అవుట్కి కానీ, మనం ఎక్కువగా కార్స్కి కానీ ఎటువంటి దానికైనా మనం బుల్లెట్ ప్రూఫ్ వాడుతుంటాం. కానీ ఈ యానిమల్కి తన స్కిన్నే బుల్లెట్ ప్రూఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆక్టోపస్. ఈ ఆక్టోపస్ వచ్చేసి నార్మల్గా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఈ ఆక్టోపస్ ఎక్స్ వచ్చేసి 56,000 eggs పెడుతుందంట. అండ్ ఈ 56,000 eggs సిక్స్ మంత్స్ కేటాయిస్తుందంట, ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ పెట్టడానికి కానీ. అండ్ ఈ ఎగ్స్ అనేవి నార్మల్గా మన గ్రెయిన్స్ చూస్తూ ఉంటాం కదా, గ్రెయిన్స్ టైప్లో ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా డిజ్నీ క్యారెక్టర్స్ ఎక్కువ నార్మల్ కార్టూన్స్లో చూస్తుంటారు కదా, మిక్కీ మౌస్ లాంటివి అని. నార్మల్ ఎటువంటి కార్టూన్లో క్యారెక్టర్స్ అయినా వాటి వాళ్ళ యొక్క హ్యాండ్స్కి గ్లౌసెస్ కట్టేసి ఉంటాయి, అంటే గ్లౌస్ టైప్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మిక్కీ మౌస్ చూసుకున్న గ్లౌస్ టైప్లో ఒకటి ఉంటుంది. అలా ఎందుకంటే, ఏం లేదు, యానిమేషన్ని కొద్దిగా సింపుల్గా చేయడానికి, కార్టూన్ని కొద్దిగా సింపుల్గా చేయడానికి వాళ్ళు గ్లౌస్ అలాగ యానిమేట్ చేసుకుంటారంట. ఇక్కడ ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే, నార్మల్గా మనం పుట్టక ముందు మన మూన్లోని యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయంట. అంటే మనం పుట్టక ముందు అంటే ఎప్పుడు అంటే డైనోసార్స్ ఉండే టైంలోని. ఇప్పుడు డైనోసార్స్ ఉండే ఇప్పుడు లేవులండి, డైనోసార్స్ ఉండే టైంలోని మన మూన్లో యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయంట. కానీ ఇప్పుడు అవి కూల్ అయిపోయి కూల్ డౌన్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు అవి యాక్టివ్గా లేదా అన్యాక్టివ్గా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్మల్గా జపాన్లోని ఒక స్పా ఉందంట. స్పాలోని నార్మల్ ఇప్పుడు మనుషులందరూ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ స్పాలో ఏంటంటే కాఫీలోని, టీలోని అండ్ వైన్స్లోని స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అది డే టు డే రీసైకిల్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే చాలామంది స్విమ్ చేస్తుంటారు అంట. అండ్ అది రియల్ టీ ఆర్ కాఫీ ఆర్ వైన్.
చివరిగా ఫ్యాక్ట్ నెంబర్ వన్లోకి వెళ్ళే ముందు మీరు ఇప్పుడు వచ్చిన వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. అండ్ ఫైనలీ ఫ్యాక్ట్ నెంబర్ వన్, ఈ ఫ్యాక్ట్ నెంబర్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఏలియన్ స్టాచ్యూ. ఏలియన్ స్టాచ్యూ ఏంటంటే మార్స్లోని ఇటువంటిది ఒక పిక్చర్ చాలా మటుగా చూస్తూ ఉంటాం, కానీ ఇది ఒక ఏలియన్ స్టాచ్యూ ఒక వింత పిక్చర్ కనిపించిందంట. అండ్ ఈ పిక్చర్ని క్యాప్చర్ చేసింది స్కాట్ సి వారింగ్ అంట. ఈ వ్యక్తి ఏమించి నార్మల్గా తన డిస్కవరీలోని పిక్చర్ని క్యాప్చర్ చేశారంట. అండ్ దీని మీద ఇప్పటికీ రీసెర్చ్ అయితే జరుగుతుంది, కానీ ఇది నాసా చాలామందికి చెప్పకుండా దాయడానికి అయితే ట్రై చేస్తుంది అన్నమాట. సో ఇప్పటికి వచ్చి ప్రూవ్ అవ్వలేదు అదొక ఏలియన్ స్టాచ్యూ అని, కానీ చాలామంది అంటున్నారు అక్కడికి ఏలియన్స్ వచ్చారు, ఎగ్జిస్ట్ అయ్యారు అండ్ అక్కడ ఏలియన్స్ ఉన్నారు అనేసి. సో ఇప్పటికొచ్చి ఎవరికైతే తెలియదు అన్నమాట. అండ్ లాస్ట్గా చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ ఓవరాల్గా వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్లో పెట్టుకున్నప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. అని మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ 2 డేస్ వీడియో పెట్టకపోవడంతో అన్నీ ఆపేశారు అనమాట. సో ఇలాగైతే 1K రీచ్ అవ్వడం అస్సలు ఇంపాసిబుల్. సో మీ సపోర్ట్ ఉంటేనే నేనైతే ముందుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏమాత్రం ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే హోమ్, స్టే సేఫ్, బై బై అండ్ జై హింద్.